పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడంటారు నెక్స్ట్? కష్టపండి ఆయన, అవదండి అవదండి. ఆయనకి సరైన మాట్లాడే విధానమే రాలేదు అండి. ఇప్పుడు ఇంకా స్టేజ్ మీద కూడా ఇంకా సినిమా స్టైల్లో మాట్లాడు తప్ప రాజకీయంగా మాట్లాడడం తెలియలేదండి ఇంకా. తేడా చాలా ఉందండి. ఏ వారంటీ వ్యవస్థ చాలా బాగుందండి. వాళ్ళంటే గాలి గుద్దిలేసేవారు. నేను అలా కాదు కదా, దగ్గరకు వచ్చి అన్నీ చేసి పెడుతున్నారు కదా వారంటీ. అసలు అతనికి అసలు లేదండి, అసలు ఆయన దగ్గర శక్తే లేదండి. ఆయన దగ్గర ఆ నాలెడ్జీ లేదండి దగ్గర. ఆయన తెలియసరిగా రాదు, ఆయనేం మాట్లాడతాడండి, మాట్లాడలేడు ఆయన. ఇంకా టీడీపీ ఇంకా ఛాన్స్ లేదండి. ఇంకా ఇంకెవరికి ఇచ్చినా పని అవదండి ఇంకా ఆంధ్రప్రదేశ్లో. ఏమవుదండి, ఏమవుదండి. జగన్ గారికి సూపర్ అండి. అసలు జగన్ అవ్వాలి మళ్ళీ. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చినా ఇంకేం చేసింది ఉండదు ఇక్కడ. కాదా జగన్ అవుతే ఇంకా ఏదైనా అతను ఇంకా చేయగలడు మళ్ళీ. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఇవన్నీ మళ్ళీ పూడ్చలేడు. ఇంకా జగన్ అవుతే ఈ నోటు బోట్లన్నీ అతను తెలుసు కాబట్టి ఇంకా అతనే ఇంకా ఇవన్నీ చేయగలడు అతను. 14 సంవత్సరాలు సీఎం కింద చేసినా సరే ఈ పథకాలు అతను పెట్టలేదు. ఇప్పుడు పెట్టారు పథకాలు అంటే మనకి ఇంకా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఇంకా అనకూడదు. కానీ మన మూడు రాజధానులు అన్నారు, మూడు రాజధానులు కూడా కట్టి చేపిస్తారు జగన్ ఉంటే. దానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, మూడు రాజధానుల మీద మళ్ళీ అదే ప్రాసెస్ని 5 సంవత్సరాలు పెట్టద్దు మళ్ళీ. ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు రాజధానుల కోసం మళ్ళీ గొడవలు అవడం, మళ్ళీ అదే 5 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి చెందదు. ఇంకా ఆ మూడు రాజధానులు కావాలి కదా మళ్ళీ అని అనుకోండి. అదే జగన్ వచ్చాడానికి ఏదో తేలిపోద్ది. మూడు రాజధానులు ప్రతి దిక్కున రాజధాని ఉన్నది. ఇప్పుడు రాజధాని వల్ల ఏమన్నా అభివృద్ధి చెందాలి ఎక్కడైనా సరే. ప్రతి దిక్కున ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి చెందుతారు మంచిదేను. ఇక్కడ జనసేన పరిస్థితి ఎలా ఉందండి? ఏపీలో జనసేన పరిస్థితి, జనసేన ఏముందండి? జనసేన చెప్పడానికి లేదు. ప్రతిపక్షం ఇప్పుడు వైసీపీకి ప్రతిపక్షం అంటే ఏ పార్టీ చెప్తారు? వైసీపీకి ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు సీట్లు లేకపోయినా ఆయనే ప్రతిపక్షం. వీళ్ళు వైసీపీ అదే జగన్ జనసేన బీజేపీ ఇంకా మన రాష్ట్రంలో ఏం లేదు, అది తెలంగాణ. జరగలేదు ఏ విధంగా అయినా వాళ్ళ విధంగానే జన్మభూమి కడిపిన సభ్యుల తరఫున కానీ అట్లాగే జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి ఏదైనా అవసరం ఉంటే వెంటనే అతనికై అతనే చేసుకోగలుగుతారు. మండల ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే అది అయ్యేదా చాలా కష్టం. అంత ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు సులభంగా వాళ్ళ పనులు తెప్పించుకోవాలి. అది ఒక్క జగన్ గారు ఆలోచన బట్టి మంచి పథకం పెట్టారు అలా, అందువల్ల చాలా బాగుందని చెప్తున్నాను నేను. జగన్ గారికి చంద్రబాబు పరిపాలనకి తేడా ఏంటి సార్? ఉదాహరణకు మా అన్న పుట్టి మూగి, ఇప్పుడు మా అన్న వయసు 45 సంవత్సరాలు. ఇంతవరకు అతనికి పింఛను రాలేదు. కానీ జగన్ ప్రభుత్వం రాగానే మా అన్నకు 3000 పింఛను వస్తుంది. ఇంతమంది ప్రభుత్వం ఎందుకు రాలేదు అంటే ఒకరు ఇవ్వాలంటే ఇంకొకరు తెలియవాళ్ళు. ఇప్పుడు అది లేదు, డైరెక్ట్ ఇతను పుట్టి మూగి చెవుడు సర్టిఫికేట్ ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చినా కానీ ఫస్ట్ లిస్టులో పేరు వస్తే ఖచ్చితంగా అదిగో తీసేస్తున్నాం, మా పార్టీ కాదు మా అధికారం కాదు అనే విధంగా చూశారు. ఇప్పుడు అలా విధంగా అది లేకుండా ఆ విభేదం లేకుండా